లోపం లేనిది సృష్టిలో లేదు. సూర్యచంద్రుల్లో కూడా లోపం ఉంది. అసలు సృష్టిలో లోపం లేనిది ఒకటి చెప్పండి. కానీ మహాలక్ష్మి మాత్రం ఆ ఒక్క లోపం అనగా లక్షణం ఉంటే మాత్రం అసలు అనుగ్రహించదు. ధైర్యము శౌర్యాలనే ఇష్టపడుతుంది. ముక్కోటి దేవతలున్న అంతమందిలో సముద్ర గర్భంలో జనించిన సముద్ర పుత్రి శ్రీ మహాలక్ష్మి ఎవరిని వరించింది? దేనికి వరించింది? ఎందుకు శ్రీ మహావిష్ణువునే వరించింది? శ్రీ మహావిష్ణువులో లేనిది ఒక్కటే పిరికితనం. ఆ పిరికితనం లేకపోవటం వల్లే శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వరించింది. భయం అదే పిరికితనంగా మారుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, భయం అందరిలో ఉంటుంది, నీలో ఉంటుంది, నాలో ఉంటుంది, సృష్టిలో ప్రతి ప్రాణికి ఉంటుంది. భయము పిరికితనం వెంటబడే కుక్క లాంటిది. విసురుగా వెనక్కి తిరిగితే ఏమవుతుంది? కుక్క కూడా పారిపోతుంది, పిరికితనం కూడా అంతే. అంతెందుకు? పిరికితనం భయం అనేది లేకపోవటం వల్ల చిన్న పిల్లవాడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఏం చేశారు? దేవతలు దేవసేనాని చేశారు. కొంతమంది ఉంటారండి, నాకెవరు సహాయం చేయడం లేదు, అంతా నా తలరాత, నాకు నా భార్యకి పిల్లలకి తినే రాత లేదు, ఇలాంటివన్నీ మూర్ఖుడు మాత్రమే మాట్లాడతాడు. ఈ సందర్భంలోనే వివేకానందుడు మాట చెప్తారండి, భగవంతుడు జీవితాన్ని చెంది సాధించడానికి, సుఖపడటానికి, కీర్తి గడించడానికి, అదృష్టాన్ని గురించి మాట్లాడటానికి. చాలామంది అదృష్టం గురించి మాట్లాడతారండి. అదృష్టం గురించి మాట్లాడే ఒకే ఒక హక్కు ఒకే ఒక్కడికి ఉందండి, అది ఎవరికో తెలుసా? ముసలి వాళ్ళకి మాత్రమే ఉందని వివేకానందుడు ప్రపంచానికి సెలవిచ్చారు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చేయలేను, నాకు చేత కాదు, నా పక్కన ఎవరూ లేరు అనుకుంటే ఏమి చేయలేమండి. నేను ఒక్కడిని అయినా సరే ఏదైనా అనుకుంటే ఏదైనా చేస్తాను, ఆఖరికి సముద్ర మదనం కూడా ఒక్కడినే చేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయగలరు. అలా చేయాలి అనుకుంటే అంత విశ్వాసం, ఆత్మవిశ్వాసం మీలో రావాలి అనుకుంటే మొదట మీలో పిరికితనం ఉండకూడదు. ఎవరో ఏదో వస్తారని, ఎవరో ఏదో అంటారని, అదని ఇదని ఊహలతోటి ఆలోచనలతోటి అలా అలా ఆలోచిస్తూ ఉంటే ఏది అవ్వదండి. చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ చేసే పనిలో నిజాయితీ ఉంటే జీవితంలో ఎప్పుడు ఏదైనా సాధిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, సకల లోకాలకి 14 భూముల భాండాలకి ధనాన్ని సుఖాన్ని ఇచ్చే లక్ష్మీదేవి ఎవరిని చేసుకుంది? ఏమి డబ్బు ఉందని చేసుకుంది? కేవలం పిరికితనం భయం లేని శ్రీ మహావిష్ణువునే చేసుకుంది. ఆ రెండు లక్షణాలు మీలో ఉంటే జీవితంలో మీరు ఎప్పటికీ ఏదీ సాధించలేరు. ఈ సందర్భంలోనే మరొక విషయం చెప్తారండి, భార్యను వదిలి పరస్త్రీని చేరదీస్తే సకల భూన భాండాలకి ధనమిచ్చే లక్ష్మీదేవి భార్య అయినా సరే శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పు కోసం కుబేరుడి దగ్గర చేయి చాపాల్సి వచ్చింది. చూసారా? కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయొద్దు. అలాగే భయము పెరుగుతాను వదిలేయండి. భయం అందరికీ ఉంటుందండి. మీకెంత భయం ఉందో, మీకెంత ఉందో, అవతల వాళ్ళకి అంతే ఉంటుంది. కానీ అవతల వాళ్ళు ఆ భయాన్ని కప్పిపుచ్చి ఏదేదో చెప్పి పైకి గాంభీర్యం కనపడతారు. ఒక్కసారి ఆ భయం అనేది వాళ్ళలో ఉండదని ఆలోచించి మాట్లాడండి, మీకు ఏమీ అడ్డు రాదు. ఎప్పుడు కూడా జీవితంలో సాధించాలి అంటే ఆ రెండు వదిలేయండి. అప్పుడు చెప్పండి, నేను ఎప్పుడు కూడా ఉన్న విషయమే చెప్తానండి, ఏ మంత్రమో తంత్రమో ద్వారా కాదండి. ఎప్పుడు కూడా మన ఆలోచన ఒక అద్భుతమైన విషయాన్ని, ఒక అద్భుతాన్ని సృష్టించగలదు. విన్నారు కదా, ఇలాంటి చక్కటి విషయాల్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా 64 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మరో ముఖ్య విషయం అండి, మీలో టాలెంట్ ఉందా? ఏదైనా మీరు చెప్పగలరా? ఏదైనా చేయగలరా? అది ఏదైనా సరే కావచ్చు, సంగీతం, సాహిత్యం, నాటకం, ఏదైనా కావచ్చు. మీలో అద్భుత లక్షణం ఉంటే ఖచ్చితంగా మాకు తెలియచేయండి, మేము మీ యొక్క టాలెంట్ని దీన్ని వెలుగులోకి తెస్తాం. ఎలాంటి ఆశించకుండా, అంటే ఎలాంటి ధనాన్ని ఆశించకుండా, ఎలాంటి ఇది చేసుకుండా మీ యొక్క ఆ యొక్క టాలెంట్ని ఆ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తాం. చాలా సంతోషం అండి. నమస్తే అండి. మీ మైథిలి వెంకటేశ్వరరావు.